హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ సివిల్ ఇంజనీర్ దిస్ ఈజ్ యువర్ మత్సూదన్ ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి సంబంధించి రేపు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తున్న సందర్భంగా ఎన్ని గంటలకు వస్తుంది ఏ టైంకి రిలీజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా మీకు మార్నింగ్ షేర్ చేశాను వీడియో అయితే ఇప్పుడు నేను ఈ వీడియో షేర్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే రేపు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ అవుతున్నాయి రిలీజ్ అయిన రిజల్ట్స్ అనేది ఎలా ఉండబోతున్నాయని చాలామంది అడుగుతున్నారు ఎంత పర్సంటేజ్ వచ్చింది రిజల్ట్స్ వస్తే మేము పాస్ అవుతామా లేదా పేపర్ ఇలా రాసాము కొన్ని క్వశ్చన్స్ రాసాము కొన్ని కరెక్ట్ రాసాము కొన్ని క్వశ్చన్ నెంబర్స్ వేయడం మర్చిపోయాము వీటికి మార్క్స్ యాడ్ చేస్తారా లేదా తర్వాత రకరకాల క్వశ్చన్స్తో చాలా టెన్షన్ అవుతూ రేపు రిజల్ట్స్ అనేసరికి టెన్షన్ అవుతూ అనేక క్వశ్చన్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేస్తున్నారు సో మీ అందరి కోసం ఈ వీడియోని ఒక షేర్ చేస్తున్నాను ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అనే దానికన్నా మీరు ఎలా రాశారు అనేది ఒకసారి గుర్తు చేసుకోండి ఎగ్జామినేషన్ అనేది రాసేటప్పుడు ఇది దాదాపు స్టేట్ మొత్తం మీద పది లక్షల మంది స్టూడెంట్స్ రాశారు ఎగ్జామినేషన్ సో పది లక్షల మంది స్టూడెంట్స్ రాసినప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా ఎప్పుడైనా వాల్యుయేషన్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా మ్యాక్సిమం పాస్ చేయడానికే చూస్తారు ఎవరు ఫెయిల్ చేయాలని ఎవరు చూడరు సో మ్యాక్సిమం మీరు రాసే కంటెంట్ బాగుండి మ్యాక్సిమం ఏ మాత్రం దగ్గరికి మీ మార్క్స్ వచ్చినా కూడా డెఫినెట్గా మీకు పాస్ చేయడానికే చూస్తారు తక్కువ మార్కులు ఉన్నా కూడా రెండు మూడు మార్కులు మిస్ అవుతున్నా మీరు ఫెయిల్ అవుతారు అనుకున్నా మీరు పాస్ అవుతారు నెక్స్ట్ అదే కాకుండా మీకు గత వీడియోలో కూడా ఒకసారి చెప్పాను మీకు యాగ్రిగేట్ స్కోర్ అనేది థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉండేటప్పుడు ఎన్ని సబ్జెక్ట్స్లో మీకు థర్టీ పర్సెంట్ వచ్చినా మీరు పాస్ అవుతారు ఇది నిజంగా మీకు ఒక గోల్డెన్ ఛాయిస్ ఇది రెగ్యులర్ స్టూడెంట్స్ అందరికీ వర్తిస్తుంది దీని మీద కూడా ఒక వీడియో చేశాను ఇక పేపర్ కరెక్షన్ అయిపోయిన తర్వాత రేపు రిజల్ట్ రిలీజ్ అవుతుంది రేపు పదకొండు గంటలకు రేపు రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి సో రిజల్ట్ వచ్చిన తర్వాత మీ అందరూ చక్కగా డెఫినెట్గా మంచి మార్క్స్తో పాస్ అవుతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను డెఫినెట్గా మీరు పాస్ అవుతారు ఎందుకంటే రిజల్ట్స్ అనేది వచ్చిన తర్వాత మంచి ర్యాంక్స్తో పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు మంచి గ్రేడ్స్లో పాస్ అయ్యారు కొంతమంది యావరేజ్ గ్రేడ్స్తో పాస్ అయ్యే ఉంటారు ఎవరు ఎలా పాస్ అయినా ఏ గ్రేడ్స్తో పాస్ అయినా తక్కువ గ్రేడ్ వచ్చిందని ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని ఎందుకంటే దీనికి ఇంప్రూవ్మెంట్ అనే ఒక ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్లు మీరు చేసుకోవచ్చు లేదు అంటే దాన్ని రీవాల్యూ రీకౌంటింగ్ అనేది పెట్టుకోవచ్చు రీకౌంటింగ్ పెట్టుకునేది చేయవచ్చు ఇకపోతే కొంతమంది స్టూడెంట్స్ దురదృష్టవ వశాత్తు ఫెయిల్ అవుతారు అయితే ఇక్కడ ఫెయిల్ అయినంత మాత్రాన మీ పొరపాటు వల్ల ఫెయిల్ అయ్యారని మీరు చదవలేక ఫెయిల్ అయ్యారని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే కొంతమంది చదవలేక ఫెయిల్ అయ్యే కొద్దిమంది ఉండొచ్చు కానీ కొంతమంది చాలా బాగా రాసినా కూడా దురదృష్టవశాత్తు వాళ్ళు ఫెయిల్ అవ్వచ్చు అయితే ఒకవేళ పాస్ అయిన వాళ్ళైతే ఏం చేయాలి ఫెయిల్ అయిన వాళ్ళైతే ఏం చేయాలి పాస్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా మీ మార్క్స్ శాటిస్ఫాక్షన్ అయితే ప్రాబ్లం లేదు ఒకవేళ లేదు అంటే దాన్ని ఇంప్రూవ్మెంట్ కింద కానీ మీరు బాగా రాసి తక్కువ వచ్చి అనుకున్నప్పుడు రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్ కానీ పెట్టుకుంటూ వాటికి అప్లై చేసుకోవచ్చు ఇక ఎవరైనా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఉన్నావు అంటే ఎగ్జామినేషన్ ఫెయిల్ అయినంత మాత్రాన ఏదో లైఫ్లో కోల్పోయినట్టు ఎవరూ ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది మన లైఫ్లో ఒక భాగం జస్ట్ ఒకవేళ ఫెయిల్ అయ్యారనుకోండి ఫెయిల్ అయినంత మాత్రం ఏమవుతుంది అంటే దానికి రీజన్ చూడండి మీరు నిజంగా చాలా బాగా రాసినా కూడా ఫెయిల్ అయ్యారా లేకపోతే ఎగ్జామినేషన్ పేపర్ మీరే బాగా రాయలేకపోయారా ఆ రెండింటిని గమనించండి ఒకవేళ నిజంగా మీరు బాగా రాసి ఫెయిల్ అయినట్టయితే దానికి రీకౌంటింగ్ అనే దానికి అప్లై చేయండి లేదా ఖచ్చితంగా మీరు పాస్ అవుతాం నమ్మకం ఉన్నప్పుడు రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్ కానీ అప్లై చేయండి దట్ హ్యాపీగా మీరు పాస్ అయిపోవచ్చు అది ఒక ఛాన్స్ ఉంది ఒకవేళ మీరే బాగా రాయలేకపోయారు అనుకోండి బాగా రాయలేకపోయినంత మాత్రాన బ్యాడ్ లక్ కొద్దీ మీరు ఏ కార్ చేత బాగా రాయలేకపోయారు అనుకోండి అటువంటిప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వకండి ఎందుకంటే జరిగిపోయింది ఇంకా మనం ఏం చేయలేం సో ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత మీ నలుగురు ఉండే ఫ్రెండ్స్ అందరూ పాస్ అయ్యి మీరు ఫెయిల్ అయ్యారని ఒక డిప్రెషన్కి వెళ్ళకండి ఎందుకంటే మనకి లక్కీ ఒక ఛాన్స్ ఉంది ఇమీడియట్గా ఇంప్రూవ్మెంట్ అనేది బెటర్ అడ్వాన్స్డ్ సప్లై అనేది మనకి ఇంటర్మీడియట్ బోర్డు అనేది కల్పించింది అడ్వాన్స్డ్ సప్లై ఉంది దాని తలక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఇయర్ వేస్ట్ అవ్వకూడదు ఇప్పుడు ఎట్ ఏ టైం పాస్ అయిన స్టూడెంట్ ఎలాగైతే హయ్యర్ ఎడ్యుకేషన్ జాయిన్ అవుతాడో అలాగే అడ్వాన్సర్ సప్లైలో పాస్ అయినాడు కూడా హైయర్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయిపోవచ్చు అంటే ఇయర్ అనేది వేస్ట్ అవ్వకుండా వాళ్ళతో పాటు సమానంగా వెళ్తారు జస్ట్ మీకు వాళ్ళకు ఉండే తేడా అనేది జస్ట్ కేవలం ఒక వన్ మంత్ టూ మంత్స్లోనే తేడా ఉంటుంది ఈ టూ మంత్స్లో వాళ్ళు జాయిన్ అయ్యే క్లాసెస్కి వెళ్ళేలో మనం జాయిన్ అయిపోతాం సో ఎవరు కూడా ఒకవేళ చేత ఫెయిల్ అయినా డిప్రెషన్లోకి వెళ్తే మీరు మళ్ళీ తేరుకోవడం కష్టం మీరు మళ్ళీ పాస్ అవడం అనేది కష్టం అవుతుంది సో ఫెయిల్ అయితే నిజంగా మీరు బాగా రాసి ఫెయిల్ అయినట్టయితే రీకౌంటింగ్ ఆ రీవాల్యుయేషన్ పెట్టండి ఒకవేళ దురదృష్టవశాత్తు మీరే బాగా రాయలేక ఫెయిల్ అయితే మాత్రం దాని గురించి మర్చిపోండి ఎటువంటి టెన్షన్ పడకండి ఇమ్మీడియట్గా దానికి అడ్వాన్స్ సప్లై కట్టేయండి కట్టేసి వన్ మంత్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు ఈజీగా మీరు పాస్ అవుతారు అడ్వాన్స్ సప్లై వాల్యుయేషన్ కూడా మనకు లిబరల్గా మ్యాక్సిమం ఆ సప్లైలో రాసే స్టూడెంట్స్ కాబట్టి మ్యాక్సిమం పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు పాస్ అవుతారు ఎవ్వరు కూడా డిప్రెషన్కి లోనవకుండా హ్యాపీగా మనం కష్టపడి రాశారు మీ వంతుగా మీరు రాశారు లక్ కొద్దీ ఒకవేళ ఫెయిల్ అయ్యారు అనుకోండి ఫెయిల్ అయితే ఏముంది నెక్స్ట్ ఇమీడియట్గా అడ్వాన్సెస్ అప్లైలో రాస్తాం హ్యాపీగా పాస్ అవుతాం మన కాన్ఫిడెంట్తో మీరు ఉండండి అదే కాన్ఫిడెన్స్ ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళు మాత్రమే మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ ఈక్వల్గా ఇప్పుడు పాస్ అయిన వాళ్ళతో సమానంగా వెళ్తారు అలా కాకుండా పోయిందని లబోది ఎయిట్ చేసి మనం ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక సైకలాజికల్గా ఫీల్ కానీ అయినట్టయితే మాత్రం మళ్ళీ మనం ఎగ్జామినేషన్స్ రాయడం అనేది కష్టమవుతుంది ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ ఇస్తాడు మనకి ఎగ్జామినేషన్స్ పెట్టినా కూడా చాలా షార్ట్ పీరియడ్లో వన్ మంత్లోనే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారు కాబట్టి ఈ వన్ మంత్లోనే మనం రెడీ అయిపోవాలి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా డిప్రెస్ అవ్వద్దు నా రిక్వెస్ట్గా నేను చెప్తున్నాను ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మీరు ఈజీగా డెఫినెట్గా నాకైతే నమ్మకం ఖచ్చితంగా మీరు అందరూ పాస్ అవుతారు అంటే మీ హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే పొద్దున్న మీరు ఒక జాబ్ కెరీర్కి వెళ్ళినా కూడా ఎవరైనా మ్యాక్సిమం చూసేది ఇంటర్మీడియట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నా చాలు అంతకన్నా మీకు తక్కువ వచ్చినా కూడా మీకు ఏమైపోదు మీరు పాస్ అయ్యారా లేదా అంతే తీసుకుంటారు అదే గవర్నమెంట్ జాబ్స్ అయితే అవి కూడా చూడరు గవర్నమెంట్ జాబ్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేశారా లేదా ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా లేదా అంతవరకే కానీ మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని కానీ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారా అస్సలు ప్రసక్తే ఉండదు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడా లేదా అదే అడుగుతారు సో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ సప్లిమెంటరీ ద్వారా పాస్ అయ్యి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తెచ్చుకున్న రెగ్యులర్గా పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్లో తెచ్చుకున్న థర్డ్ క్లాస్లో పాస్ అయినా ఏ గ్రేడ్లో పాస్ అయినా ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్లో మాత్రం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు అంతే వాళ్ళకి తీసుకుంటారు కాబట్టి ఎవ్వరు ఎటువంటి డిప్రెషన్స్ అవ్వకండి రేపటి గురించి టెన్షన్ అస్సలు పడకండి ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్స్ బాగా రాశారు కాబట్టి మీరు దగ్గర దగ్గరలో లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఈజీగా పాస్ అవుతారు సో ఆల్ ది విష్యూ ఆల్ ది బెస్ట్ అదేవిధంగా మీరు నెక్స్ట్ రిలీ రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి మీరు హయ్యర్ ఎడ్యుకేషన్స్లో అసలు ఏ ఏ స్టడీస్ చదివితే బాగుంటుంది కొంతమందికి మ్యాథమెటిక్స్ చదవాలని ఉంటుంది కొంతమందికి సా కామర్స్ వైపు వెళ్ళాలి ఉంటుంది కొంతమంది టెక్నికల్ సైడ్ వెళ్ళాలని ఉంటుంది అసలు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ తర్వాత ఏ ఉంటాయి ఏ చదువులు చదివితే బాగుంటుంది దాని మీద నా నెక్స్ట్ వీడియోస్ మీకు షేర్ చేస్తాను అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో మాత్రం ఇంతకుముందు వీడియో షేర్ చేసినా చెప్పిన ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే అందరూ మీరు అందరూ ఎంత టెన్షన్తో ఉన్నారన్నది నాకు ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాను డెఫినెట్గా మీరు అందరూ కూడా పాస్ అవుతారు విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ దిస్ ఈజ్ యువర్ మధుసూదన్ థ్యాంక్ యూ